అంబటి రాయుడు క్రికెట్లో ఎంత సంచలనమో రాజకీయాల్లో కూడా అంతే సంచలనం అయ్యారు. నిలకడలేనితనం, షార్ట్ టెంపర్, దూకుడు స్వభావంతో క్రికెట్ కెరీర్ని తొందరగా క్లోజ్ చేసుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన రాయుడు అంతే వేగంగా ఇంటి ముఖం పట్టారు. పట్టుమని 10 రోజులు కూడా కాలేదు హ్యాండ్సప్ అన్నారు. ఆడదాం ఆంధ్రాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న రాయుడు ఆడకుండానే జారుకున్నాడు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఎక్స్లో పోస్ట్ చేశారు. రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని, త్వరలోనే యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని తెలిపాడు. వైసీపీలో చేరిన 10 రోజులకే రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇంతలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనే చర్చ జరుగుతోంది. వైసీపీకి అంబటి రాయుడు రాజీనామాపై సెటర్లు వేశారు బుద్ధ వెంకన్న. ఆడదాం ఆంధ్రాకు బ్యాట్ పట్టుకుని వచ్చిన క్రికెట్ ప్లేయర్ అంబటి రాయుడికి సీఎం జగన్ మనస్తత్వం అర్థమై బై బై చెప్పేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాకు చెందిన అంబటి రాయుడు గత కొంతకాలంగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తూ వచ్చారు. మొదటి నుంచి వైసీపీ చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి పాలిటిక్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించారు. పార్టీలో చేరడానికంటే ముందు నుంచే గత కొంతకాలం వైసీపీకి దగ్గరగా ఉన్నారు. గుంటూరు నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ అనుకున్నట్టుగానే వారం క్రితమే పార్టీలో చేరారు. గత నెల 28న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో చేరినట్టు ప్రకటించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, పైగా మాజీ క్రికెటర్ పార్టీలో చేరడం ప్లస్ అవుతుందని భావించింది వైసీపీ. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకును చీల్చడానికి రాయుడును పొలిటికల్గా వాడుకోవాలని వైసీపీ భావించింది. పనిలో పనిగా కాపుల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా అంబటి రాయుడు పర్యటనలు చేసుకుంటూ వచ్చారు. అంతలో రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయారు. అయితే అంబటి రాయుడు ఎగ్జిట్పై సజ్జల ఆసక్తికర కామెంట్లు చేశారు. అసలే ఉద్దేశంతో ఆయన పార్టీలో చేరారో కూడా తెలియదంటున్నారు. కారణాలు తెలిసాక మాట్లాడుకుందామని అంటున్నారు సజ్జల. వాస్తవానికి గుంటూరు లోక్సభ లేకుంటే అసెంబ్లీ నుంచి పోటీ చేయాలనుకున్నారు రాయుడు. అదే హామీతో పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీ స్థానం కన్ఫర్మ్ అని కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే సర్వే నివేదికలు అంబటి రాయుడికి అనుకూలంగా లేకపోవడం, గెలవరనే రిపోర్టు రావడంతో సీటుపై హామీ దక్కదని తెలుస్తోంది. నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలను గుంటూరు నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తుందని సమాచారం. అందుకే రాయుడిని మచిలీపట్నం నుంచి పోటీ చేయమన్నట్లు వార్తలు వస్తున్నాయి. గత 6-7 నెలల నుంచి గుంటూరు ప్రాంతంలో తిరుగుతూ అక్కడే పోటీ అనుకుంటుంటే ఇప్పుడు సీటు మార్చడం, వేరే చోటు నుంచి పోటీకి దిగమని చెప్పడం ఏంటని రాయుడు ప్రశ్నించారని సమాచారం. ఆశించినట్లు టికెట్ రాకపోవడంతోనే పార్టీకి రాజీనామా చేశారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అంబటి రాయుడు అనూహ్య నిర్ణయంతో ఆయన అనుచరులు సందిగ్ధంలో పడ్డారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించడంపై పలు సందేహాలు తలెత్తుతున్నాయి. రాయుడు వేరే పార్టీలోకి వెళ్తారా, లేకుంటే ప్రత్యామ్నాయం చూస్తున్నారా అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. ఏదేమైనా పాలిటిక్స్ని కూడా రాయుడు క్రికెట్ లాగానే చేశాడని సెటర్లు వేస్తున్నారు.